అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో వివాదాస్పదంగా మారిన గాయత్రీదేవి ఆలయ వ్యవహారంపై పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. తాడిపత్రి పట్టణంలోని సంజీవ్ నగర్ కాలనీలో గాయత్రీదేవి ఆలయాన్ని నిర్మించారు. అయితే మున్సిపాలిటీ స్థలంలో నిర్మించారని, ఆలయాన్ని నెల రోజులలోపు స్వాధీనం చేసుకుని ఆలయాన్ని తొలగించడానికి మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆలయాన్ని తొలగించకూడదంటూ స్థానికులు ఆందోళన చేపడుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారంపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా చర్యలు చేపడతామన్నారు. ప్రజా అవసరాలకు అసౌకర్యంగా ఉంటే ఆలయమైనా మసీదైనా చర్చ్ అయినా తొలగించడం జరుగుతుందన్నారు. వాస్తవంగా అది ఎంక్రోచ్మెంట్ అయ్యి ఉండి ఒకరు కాదు తప్పదు తీవలసి వస్తే అది తీవలసిన పరిస్థితి ఉంది. అంతేగాని ఏదో టెంపులనో లేదా మసీదనో లేదా చర్చనో ఏదో ఆ దృష్టితో చేస్తుంది కాదు. ప్రజలకి ఆటంకం లేకుండా, ప్రజలకు ఇబ్బంది లేకుండా, సౌకర్యంగా ఏది ఉన్నా సరే ఆ కార్యక్రమం చేస్తూ ముందుకెళ్తాం. అక్కడ ఒకవేళ సౌకర్యంగా ఉంటే దాన్ని మళ్ళీ ఆలోచన చేస్తాం, దాన్ని చూస్తాం. ఒకవేళ సౌకర్యం లేకపోతే టెంపుల్ అనేది అందరికి కావాల్సిందే. అది అది సెంటిమెంట్తో కూడుకుందని చెప్పిన ప్రజలకు ఇబ్బంది అనే కార్యక్రమాన్ని చేయలేం కదా. సెంటిమెంట్లతో పాటు ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండాలి. పరిపాలన ప్రజలకు ఇబ్బంది ఉంటే సెంటిమెంట్ అయితే మాత్రం ఉంది. ఇప్పుడు సెంటిమెంట్ అని చెప్పి అక్కడ మురుగు కోపలు ఉంటే ఆ సెంటిమెంట్ ఉండలేము కదా. దాన్ని వాష్అవుట్ చేయాలి, దాన్ని క్లీన్ చేయవలసిన అవసరం ఉంది. ఆ దిశగానే ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నాను.